ఎవడ్రాడు? ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు. నీ అంతట నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా, లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రేరేరేరే, ఓవర్ స్మార్ట్నెస్ వద్దురా. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికీ బాగా తెలుసు. చెప్పండి, నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని రూమర్ క్రియేట్ చేసింది ఎవరు? జెసికా మేడంకి మీకు ఎలా సింక్ అవుతుంది సార్? ఓ, బాత్రూంలో జెసికా లవ్స్ ఆనందన్ రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చుంది. అది వేసింది నువ్వేగా సార్? నేను కాదు సార్. ఎవరా? మీ హ్యాండ్ రైటింగే సార్. ఎవడ్రాడు సార్? జెసికా మేడం ఎక్కడా, మీరెక్కడా సార్? ఓ, ఆ మ్యాప్లో బ్రిటన్ ఎక్కడుందిరా? తెలీదు సార్. బ్రిటన్ ఎక్కడుందో తెలీదు, కానీ జెసికా ఎక్కడో మీరెక్కడో. సెలెస్టియల్ బటర్ఫ్లైస్. కూజా కూజా. ఈ అతవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఓకేరా, నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు అని అనుకునే వాళ్ళందరూ నిలబడండి రా. ఓకేరా, దీనికి ఛాన్సే లేదు, ఇది జస్ట్ కట్టు కదా అనుకునే వాళ్ళు లేవండి రా. సార్ మాత్రం నుంచుంటారు, అందరూ కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. వరల్డ్ వార్ టూ గురించి చెప్పరా? తెలీదు సార్. వరల్డ్ వార్ టూ గురించి తెలీదు, కానీ బెంచ్ ఎక్కడి నుంచి చూడ తెలుసు. కూర్చో. ఇది ఎంత సీరియస్ మ్యాటర్ తెలుసంటారా మీకు? జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా? సారీ మేడం, మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అనుకున్నామని చెప్తారా? లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్కి రెండే పిల్లర్స్, ఒకటి సోషల్ టీచర్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్, ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా? చెప్పండి రా. మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఏంటి అరవింద్ సార్, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇంగ్లీష్లో 18 మార్క్స్ తెచ్చుకున్నాడు సార్. నేనున్నప్పుడు 6 మార్కులే వచ్చాయి సార్. అప్పుడు 6 ముందు ఒకటి పెట్టి 16 చేసేసాడు. ఇప్పుడు 18 అంటే ఖచ్చితంగా 8 ముందు ఒకటి పెట్టుంటాడు సార్. లేదు సార్, మహేష్కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి. సార్, మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్. మీరున్నప్పుడు 6 వచ్చాయి, జెసికా మేడం వచ్చిన తర్వాత 18 అయ్యాయి. అది చూసి మీ ఈగో హర్ట్ అయింది, అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అలా మాట్లాడతారేంటండి? ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. సిస్టమ్ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే సిపియు, కరెంట్ పోతే యూపీఎస్, అది కిక్కి కిక్కి అని అరుస్తుంది. సార్, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్లో మీరు, నేను, కో ఎడ్యుకేషన్ గర్ల్స్, వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్. ఏంటయ్యా వాగుతున్నావు? మార్క్స్లో ఏముంది సార్? ఆర్యభట్టకే 0 వచ్చింది. 0 రాలేదండి, 0 కనిపెట్టాడు. వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు. ఏంటయ్యా కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నావు? కిడ్స్ అంటే పిల్లలు, తమిళ్లో పసంగ. నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్, ఇదే పిల్లలు అక్కడ. 18 సార్, ఇంకా నన్ను వదిలేయండి, మీకు దండం. స్టూడెంట్స్, మీకు సేమ్. ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు? జాలీగా చదవండి. మీరు ప్లేగ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి. ఈ పిల్లాన్ని చూడండి, చక్కగా చదివాడు. ఇప్పుడు 25కి 18 మార్కులు తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఎవర్రా? లేదు ఆనంద్, నాకు క్రెడిట్ వద్దు. మహేష్ కష్టపడి చదివాడు, అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి. అవును సార్, నేనే కష్టపడి చదివాను సార్. మహేష్, నువ్వే కష్టపడి చదివావా? సార్ 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 సార్, జెసికా మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి. జెసికా, యు ఆర్ గ్రేట్. స్టూడెంట్స్, మన జెసికా మేడంకి క్లాప్స్ కొట్టండి. నా లవ్ లెటర్ ఈ మేడంకి ఇచ్చారా? Anita. Yes, ma'am. Anisha. Present, ma'am. Aditya. Present, ma'am. Anand. Present, ma'am. Students, who is your favorite teacher? Anand, sir. ఆపిల్ ఎంటక్క ఎంత గట్టిగా ఉంది? అది దానిమ్మకాయ. ఓ, జాంకాయలు ఎత్తమ్మా. ఆనంద్, హాయ్. హాయ్ ఆనంద్. అమ్మ, నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మా. ఈడి ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్, ఆడ అలాగే వాగుతాడు కానీ నువ్వేయమ్మా. హాయ్, నమస్కారం.
నమస్కారం. బాయ్ బాయ్. మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్. I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But niko teliyakundane aa theory apply chesavu? No, naaku telse. Mark Robbins nu avanni nenu full ga chadivanu. Vaalatho maatladanu kuda. In fact nenu kuda Oxford lo deenni implement cheyamani suggest chesanu. Nene chesanu. It's me. You're very funny, Guyana. Neeta unnapudu, I feel excited. You remind me of Frank every time when I see you. Frank? Frank evaru? My bestie, Anand. Roju video call matlaadtanu, very close to me. Abba. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గాల టార్చర్ తట్టుకోలేకపోతున్నామే. నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి. వద్దు వద్దు, నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తుంది. ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు. ఓకే ఓకే ఓకే. డాడ్, దిస్ ఇస్ ఆనంద్. హాయ్ అంకిల్. కమ్ ఆన్ జెసిక, లెట్స్ గో. దిస్ డిస్గస్టింగ్ పీపుల్. జెసిక, it's okay, you go. Okay. We must leave it here as soon as possible. Anand, Anand, re Anand, levara ninnu kalavadaniki evaro vacharu. Evaro? Evaro foreign pilla. జెసికా అంట. జెసికానా? మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? ఫ్రెంచ్ కాలనీలో అంకుల్. ఫ్రెంచ్ కాలనీలోనా? మరి నేటివ్? కేంబ్రిడ్జ్ అంకుల్. హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్. సూపర్ అమ్మా, సూపర్. హాయ్. హాయ్ అయ్యగారు స్కూల్కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా? మేమేమో వీడు స్కూల్కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం. అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా? రేవతి థియేటర్ క్యాంటీన్ లో. నూన్ షోలో. ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నా జాంకు. స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే. ఏదో కొంతవరకు అంకుల్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. గుడ్ 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 గుడ్, మంచి అలవాటు. ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్. ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను క్లియర్ చేసి పెడతా ఏ టు జెడ్. లస్కటప అంటే ఏంటి అంకుల్? లస్కటప అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్? నాకు తెలుసు, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది, నాకు తెలియకుండా ఉంటుందమ్మా. ఆనంద్, ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? ముందేముంటుంది, తర్వాత ఏమొస్తుంది? ముందు వెనక ఏం రాదు నాన్న, స్ట్రైట్ గా లస్క టప్పానే వచ్చేస్తుంది. రై, అలా ఎలా రాస్తారా? అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా? అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసుంటాడరా, దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. తెలుగు భాష ఛందస్సులో అకార సంధి, ఉకార సంధి, డుమువులు, విభక్తులు, చేతంచేన్, తోడంతో లస్కటప. తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకుల్. లేదమ్మా, నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు. ఇట్స్ ఓకే అంకుల్, అందరికి అన్ని ఎలా తెలుస్తాయి, దీని గురించి ఒక థియరీ కూడా ఉంది. థియరీయా? ఏం థియరీ? ఇట్స్ ఓకే అంకుల్, ప్లీజ్ లీవ్ ఇట్. మనకు తెలియని థియరీయా? నువ్వు చెప్పమ్మా. మొత్తం 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అంకుల్. ఫస్ట్ వన్, నోన్ నోన్. వాళ్ళకి తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలుసు. సెకండ్ వన్, నోన్ అన్నోన్. వాళ్ళకి తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలియదు. థర్డ్ వన్, అన్నోన్ నోన్. వాళ్ళకు తెలియదు అన్న విషయం వాళ్ళకు తెలుసు.
ది లాస్ట్ వన్ అన్నోన్ అన్నోన్. వాళ్ళకే తెలియదు అన్న విషయం వాళ్ళకే తెలియదు. ఇందులో నేనెవరమ్మా? మీరు అన్నోన్ అన్నోన్ అంకుల్. అంటే నాకు మీకు తెలియదు అన్న విషయం కూడా మీకు తెలియదు. జెసికా, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే బాయ్ అంకుల్. ఓకేమ్మా ఓకే. నేను అన్నోన్ అన్నోనా?